రామ్ చరణ్ హీరోగా డివివి దానయ్య నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ వినయ విధేయ రామ. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. టీఆర్ఎస్ నేత కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫంక్షన్ కు హాజరైన అభిమానులు, మెగా ఫ్యాన్స్ జనసేన పార్టీ జెండాలు, గ్లాసులు పట్టుకుని హల్చల్ చేశారు. మొదట మాట్లాడిన రామ్ చరణ్ బాబాయ్ పార్టీని వెయ్యినోళ్ల పొగిడారు. జనసేనకు వచ్చిన గాజు గ్లాస్ గురించి, బాబాయ్ ఆశయాల గురించి ప్రస్తావించారు. పవన్ పై ప్రేమను బయటపెడుతూ, ఈ మధ్య ఎవ్వరూ జ్యూస్లు తాగడం లేదని, గాజు గ్లాసులో టీ తాగుతున్నారంటూ పవన్ ఎన్నికల గుర్తును ప్రస్తావించి హుషారెత్తించారు. ఇక కేటీఆర్ మాట్లాడుతున్నంతసేపు పవన్ గురించి మాట్లాడాలి అని ఈలలు గోలలు వినిపించాయి. చివరకు అభిమానుల కోరిక మేరకు కేటీఆర్ కూడా మాట్లాడక తప్పలేదు. పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయాలని కేటీఆర్ కోరారు. చివరగా మాట్లాడిన అన్నయ్య చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ గురించి పల్లెత్తు మాట మాట్లాడకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ్ముడు పవన్ హైదరాబాద్ లో లేడని, ఉంటే ఈ ఫంక్షన్ ను చూస్తూ ఎంజాయ్ చేసి ఆశీర్వాదాలు ఇచ్చేవాడని అన్నారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా పవన్ స్విట్జర్లాండ్ కు వెళ్లాడని, కుటుంబంతో క్రిస్మస్ సెలవులను జరుపుకున్నాడని సెలవిచ్చారు. అంతే తప్ప పవన్ పార్టీ గురించి, ఎన్నికల గుర్తు, గాజు గ్లాస్ గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. మెగా హీరోలంతా పవన్ వెంట నడుస్తున్నారు. నాగబాబైతే పవన్ మీద ఈగ వాలనీయటం లేదు. వరుణ్ తేజ్ ఇటీవలే కోటి రూపాయల విరాళమిచ్చాడు. ఇక రామ్ చరణ్ అయితే బాబాయ్ కోరితే శ్రీకాకుళంలో ఆర్వో ప్లాంట్ ను పంపిణీ చేశారు. ఇలా అందరూ జనసేన తరపున పాటుపడుతున్న అన్నయ్య చిరంజీవి మాత్రం కాంగ్రెస్ ను వదిలేశాక రాజకీయాలంటేనే దూరంగా జరుగుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలంగాణ ఎన్నికల వేళ వస్తే కనీసం మర్యాదకైనా కలవలేదు. బహుశా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని తమ్ముడు పవన్ పార్టీని కూడా ప్రస్తావించడం లేదనుకుంటా. మరి రాబోయే ఎన్నికల్లో చిరంజీవి ఎలాంటి పాత్ర పోషిస్తాడు, జనసేన తరపున ఏమైనా ప్రచారం చేస్తాడా అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి.